ఓం సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు 26వ తారీఖున పుట్టినట్లయితే మీకు సంబంధించినటువంటి న్యూమరాలజీలో ఏ నెంబర్ మీకు కలిసి వస్తుంది, ఏ నెంబర్ మీకు కలిసి రాదు, మీ లైఫ్ ఎలా ఉండబోతోంది, మీరు ఏ సమయంలో ఎదుగుతారు, అలాగే మీకు ఏ రంగంలో బాగా కలిసి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మన ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 26వ తారీఖు పుట్టినట్లయితే కనుక ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎక్కువగా వాళ్ళందరికీ కూడా కష్టపడి పైకి వచ్చేటువంటి మనస్తత్వం ఉంటుంది. ప్రతీదీ కూడా స్వయం కృషితో పోరాడి మరీ సాధించుకుంటూ ఉంటారు. ఇక్కడ పోరాటము అంటే సాధారణమైనటువంటి పోరాటం కాదు. ఏ విషయంలో వాళ్ళు ఎదగాలి అని అనుకున్నారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉద్యమాలు చేసైనా సరే దాన్ని పొందాలి, కరెక్ట్ అయినటువంటి ఒక దారిని చూపించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అంతేకాదు 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి విద్య కన్నా లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ మనసులో ఉండేటువంటి భావనని ప్రతి వాళ్ళకి కూడా ఆపాదించి మీరు కష్టపడి సంపాదించిన దాంతో పాటుగా ఎదుటివారికి కూడా దారి చూపించేటువంటి ఒక మంచి మనస్తత్వంతో ఉంటారు. అయితే 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు విద్యావేత్తలుగా కూడా ఉన్నారు. అయితే ఆ విద్యలో కూడా ఎదుటివారికి ఏది మంచి ఏది చెడు అనేటువంటి మార్గంలో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తోడ్పడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక ప్రొఫెసర్గానో లేకపోతే ఒక కష్టపడేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి ఒక హమాలీగానో ఉంటే కనుక వాళ్ళు ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏది మంచి ఏది చెడు అని చెప్పడంతో పాటుగా, అంటే తన చెప్పే పాఠాలతో పాటుగా జీవిత సత్యాలని జీవితంలో ఎలా ఎదగాలి, హిస్టరీలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటువంటి జడ్జిమెంట్ కూడా ఎదుటి వాళ్ళకి చెప్పడంతో పాటుగా ఫలానా విషయాన్ని కరాఖండిగా చెప్పగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. అదే హమాలీగా ఉన్నటువంటి వాళ్ళు కూలి పని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పనికి తగ్గ ఫలితం రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా కూడగట్టి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చేలాగా చేసి నాయకత్వ లక్షణాలను పెంచుకుంటూ ఉంటారు. అంటే ఎక్కడ చూసినా కానీ వాళ్లల్లో ఉండేటువంటి ఒక మంచి భావనని వాళ్ళు మాత్రమే బాగుపడాలి అని కాకుండా ఎదుటి వాళ్ళను కూడా బాగు చేసేటువంటి మంచి గుణంతో ఉంటారు. అలాగే వీళ్ళకి చాలా ఆదర్శప్రాయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దానికి ఉదాహరణగానే అనాథాశ్రమంలో ఉండేటువంటి పిల్లలకు కావచ్చు, వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వృద్ధులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సేవ చేయటం, లేని పక్షంలో ఎక్కడైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించి పోరాడటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా అలవాటుగా మారుతుంది. అలాగే 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ప్రథమ శ్రేణి కాకపోయినా మధ్యమ శ్రేణిలోనైనా వారు పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ కూడా ఉద్యోగాల పరంపరని కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే ఉద్యోగం అయితే చేస్తూ ఉంటారు, కానీ వారి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తోడ్పడేలాగా అందరికీ అంది వచ్చినటువంటి చెయ్యి అని అంటాం కదా, అలా అంది వచ్చే చెయ్యిలాగా తల్లో నాలిక అని అంటాం, అలాగే తల్లో నాలికలాగా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఉంటారు. అన్యాయం మాత్రం సహించలేరు. వారికి ఎదుగుదల అనేటువంటిది అందరికన్నా ఆలస్యంగా కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ కెరీర్ని ఎప్పుడూ కూడా చాలా భిన్నంగా ఎంచుకుంటూ ఉంటారు. అంటే కష్టపడి మనస్తత్వంతో పాటుగా కష్టపడి సంపాదించింది మాత్రమే సంతృప్తికరంగా వీళ్ళు సేవించడానికి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు అనేవి ఉన్నా కానీ వాటికన్నా సొంతంగా సంపాదించినటువంటి స్వయం కృషి మీద సంపాదించినటువంటి వాటి మీదే మక్కువ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు నాస్తికత్వం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి. సాధారణంగా ఈ నాస్తికత్వం ఉన్నప్పటికీ కూడా మంచికి మాత్రమే దాన్ని ఉపయోగించడం, అంటే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఉండటం, భగవంతుణ్ణి ఏ విధంగా చూడాలి అనేటువంటి తత్వాన్ని ఇతరులకి అలవాటు చేయడం లాంటివి కూడా మనం 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళల్లో చూడొచ్చు.
అలాగే 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కెరీర్ ఎంత పీక్ స్టేజ్లో అంటే చాలా తక్కువ స్టేజ్లో వాళ్ళు ప్రారంభించినప్పటికీ కూడా ఎదిగే కొద్దీ చాలా మంచి స్టేజ్లో ఉంటారు. అయితే వీళ్ళకి మాట్లాడడము అనేటువంటిది రాదు, ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎంత ఆలోచన చేసినా ఆచరణ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. నలుగురికి పనికొచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా తెచ్చుకుంటారు. అదేవిధంగా భార్య పిల్లల విషయంలో మాత్రం కొద్దిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. భార్య విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే చూడగలుగుతారు తప్ప వారికి అందుబాటులో ఉండటం, వారిని ప్రేమగా చూసుకోవడం, ఇంటిని మాత్రం సంరక్షించుకునేటువంటి విషయంలో కొద్దిగా వెనకడుగైతే వేస్తూ ఉంటారు 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. ఆడవాళ్ళైతే ఇంటి విషయంలో మేలుగా పనిచేస్తూ ఉంటారు, కానీ బయట విషయంలో ఎవరితోనైనా ఇబ్బందులు ఏదైనా ఎదురైతే మాత్రం చాలా కష్టంగా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఇతరుల చేత ఎప్పుడూ కూడా చెప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇతరులు ఏదైనా చెప్పినా కానీ దాన్ని వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా ధైర్య సాహసాలు ఉంటాయి, మనోనిబ్బరం ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళు చాలా గట్టి దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. సౌభాగ్య దోషాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి, అంటే భార్యకి కానీ భర్తకి కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఉంటే కనుక 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళనే చేసుకుంటే పర్వాలేదు, కానీ భారీగా ఆమెని 1వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ లేకపోతే 22వ తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళని కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి భార్యాభర్తలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికీ వాళ్ళన్నీ కూడా సాధించి పోరాట యోధుడిగా నిలబడి వాళ్ళు ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించడంతో పాటుగా వాళ్ళు కింద నుంచి పైకి అంటే చాలా కష్టపడి పైకి రావడం, దాన్ని నిలబెట్టుకోవడం, ఒక స్థాయికి రావడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చూడొచ్చు. అందువల్ల ఆ యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనం చూసుకున్నట్లయితే వీరికి ఈశ్వరారాధన చాలా మేలు చేస్తుంది. ఈశ్వరారాధన అంటే శివుడికి ప్రతి సోమవారమో లేదంటే ఒక గురువారమో వెళ్ళి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం, అదేవిధంగా తేనె నైవేద్యం చేయటం అనేటువంటిది చాలా మేలు చేస్తుంది. అర్చన అనేటువంటిది శివుడికి సాయంత్రం పూట మేలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట తేనెని నివేదన చేసుకుంటూ ఈ యొక్క స్వామివారికి మారేడు దళాలతో పూజ చేయించుకోండి, అది మీకు తప్పకుండా మేలు చేస్తుంది. 26వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి 1, 5. అలాగే దురదృష్టకరమైనటువంటి నెంబర్, అది ఎప్పటికీ కూడా పాటించకూడని నెంబర్, 3వ నెంబర్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు కలిసి వచ్చేటువంటి నెంబర్స్తో మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లోనూ అలాగే ఏదైనా ఆయిల్స్కి సంబంధించిన దాంట్లోనూ భారీ పరిశ్రమల శాఖలోనూ అలాగే ఏదైనా సరే ఒక ఇండస్ట్రీని నిలబెట్టేటువంటి విషయంలోనూ అలాగే మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఇలాంటి వ్యాపారాల్లో ఎక్కువగా మీరు కొనసాగచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా చాలా కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగాల్లోనే ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కూర్చుని పనిచేసేదానికన్నా కష్టపడి పనిచేసేటువంటి కొన్ని రంగాల్లో మాత్రమే కనబడుతూ ఉంటారు. సరే, ఈ విధంగా అన్నీ చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళు పాటించేటువంటి అదృష్టకర నెంబర్లని పాటిస్తూ దురదృష్టకరమైనటువంటి నెంబర్ని పక్కన పెట్టి అదేవిధంగా నిరంతరము ఎప్పుడూ కూడా శివారాధన చేస్తూ వీళ్ళు ఇంద్రనీలం కనుక 5 క్యారెట్ల లోపల కనుక పెట్టుకున్నట్లయితే, ఇంద్రనీలాన్ని 5 క్యారెట్ల లోపల కనుక పెట్టుకున్నట్లయితే శుభము శోభనము ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది. వివాహం ఆలస్యమైనా సంతానం ఆలస్యమైనా ధనాదాయం ఎప్పుడు కూడా దారిద్ర్య రేఖ కన్నా పైకి రావటానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఇంద్రనీలమణి కనుక పెట్టుకున్నట్లయితే వీళ్ళకి తప్పకుండా మేలు చేస్తుంది. మీకు కావాలి అని అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు సవివరంగా చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్. జై శ్రీరామ్.